గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని 55 పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ ఎన్నికలు సోమవారం నిర్వహించారు. ఈ కమిటీలో చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ బాధ్యతలు పాఠశాల పనితీరు, మౌలిక సదుపాయాలు, అలాగే పాఠశాలలో ఇతర అవసరాలు మరియు పాఠశాల రూపురేఖలు మార్చడానికి ఈ కమిటీ ముఖ్య పాత్ర పోషిస్తుందని మండల విద్యాశాఖ అధికారి కె. శ్రీనివాసరావు తెలిపారు. నార్మల్ పాఠశాల అయినట్లయితే ప్రతి క్లాసు 3 సభ్యులు చొప్పున 15 మంది సభ్యులు ఎన్నికవుతారు. తర్వాత యూపీ పాఠశాలలో 21 మంది సభ్యులు, మన హై స్కూల్లో ఉన్నత పాఠశాలలో అయితే 15 మంది సభ్యులు ఎంపిక చేయడం. ఆ 15 మంది సభ్యుల్లో ఒకరిని చైర్మన్గా, ఇంకొకరిని వైస్ చైర్మన్గా ఎంపిక చేయడం అనేది నియమాల ప్రకారం, నిబంధనల ప్రకారం చేయడం అనేది జరిగింది. మహిళలు ఉంటారు ప్రతి ఈ పాఠశాల కమిటీల్లో 50% మహిళలు అనేవి ఉండాలి. అలాగే వీకర్ సెక్షన్స్, తర్వాత దివ్యాంగులకు సంబంధించిన వాళ్ళకి, వాళ్ళందరినీ కూడా గైడ్లైన్స్ ప్రకారం ఎన్నుకోవడం అనేది జరిగింది. స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి ఉత్తర్వులను అనుసరించి ఈరోజు దుగ్గిరాల మండలంలోనే పాఠశాలలో పేరెంట్స్ కమిటీ ఎన్నికలు నిర్వహించడం అనేది జరిగింది. 55 పాఠశాలలో 15 కంటే రోజులు ఎక్కువ ఉన్నాం కాబట్టి ఆ పాఠశాలన్నింటిలో మనం ఎలక్షన్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. మిగిలిన 4 పాఠశాలలో నామినేట్ చేయడం జరుగుతుంది. అన్ని పాఠశాలలో కూడా చాలా ప్రశాంతంగా ఎన్నుకోవడం, గైడ్లైన్స్ ప్రకారంగా ఏవైతే ఎస్పీడీ గారు మనకు ఉత్తర్వులు ఇచ్చున్నారో వాటికి ప్రకారంగా నియమ నిబంధనలను అనుసరించి మనం ఎన్నికలు నిర్వహించి పాఠశాలలో పేరెంట్స్ మానిటరింగ్ కమిటీలు, పిఎంసీలను ఏర్పాటు చేయడం అనేది ఈరోజు జరిగింది. నేను చైర్మన్, వైస్ చైర్మన్ బాధ్యత ఉన్నది. పర్యవేక్షణ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఈ భవిష్యత్తులో పాఠశాలన్నింటినీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా పాఠశాల యొక్క పనితీరు కానీ, లేకపోతే పాఠశాల రూపురేఖలు అన్నింటినీ మార్చడంలో ఈ కమిటీలో పేరెంట్స్ కమిటీలు అనేవి ప్రధాన పాత్ర వహిస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను.